ఏపీలో పోలింగ్ ముగిసినప్పటి నుంచి వైసీపీ నేతల అరాచకాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. దాడులు, బెదిరింపులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మాచర్ల, గురజాల, అనంతపురం, కర్నూలు, గన్నవరం, తిరుపతి, చంద్రగిరి నియోజకవర్గాల్లో పోలింగ్ రోజు అనంతరం జరిగిన హింసాత్మక సంఘటనల విజువల్స్ సోషల్ మీడియాలో వెల్లువెత్తడంతో వైసీపీ డిఫెన్స్ లో పడింది. పిన్నెల్లి అరాచకాలపై వైసీపీ నేతలు సమాధానం చెప్పుకోలేని స్థితిలోకి వెళ్లారు. వీడియో ఫేక్ అని చెప్పినా జనం నమ్మకపోవడంతో డైలమాలో పడ్డారు. పోలింగ్ రోజు అనంతరం అధికార పార్టీ నేతల అరాచకాలు ఒక్కొక్కటి బయటకొస్తున్నాయి. ఏపీలో పోలింగ్ రోజు అనేక నియోజకవర్గాల్లో వైసీపీ నేతలు రెచ్చిపోయారు. తమకు అనుకూలమైన పోలీస్ అధికారులను ముందుగానే నియమించుకుని ప్రతిపక్షాన్ని బెదిరించి మరీ ఓట్లు వేయించుకునేందుకు ప్రయత్నించారు. ప్రజల్లో వచ్చిన వ్యతిరేకత, టీడీపీ శ్రేణులు ఎదురు తిరగడంతో అరాచకాలొక్కొక్కటి బయటకొస్తున్నాయి. మాచర్ల నియోజకవర్గంలో పోలింగ్ రోజు అనంతరం జరిగిన హింసాకాండ దృశ్యాలు 10 రోజుల తర్వాత సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పాల్వాయి గేట్ గ్రామంలోని పోలింగ్ బూత్ లో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం, టీడీపీ ఏజెంట్ శేషగిరిరావుపై దాడి, వాహనాలు జనంపైకి దూసుకెళ్లడం, కారంపూడిలో వైసీపీ మోకలు కత్తులు, రాడ్లు, కర్రలతో రహదారిపై పట్టపగలు స్వైర విహారం, పోలీసులపై రాళ్ల దాడి, కల్లకుంట్లలో టీడీపీ ఏజెంట్ ను బెదిరించి బయటకు లాగడం, రెంటాల గ్రామంలో టీడీపీ ఏజెంట్లపై దాడి ఘటనలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అదేవిధంగా కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలోని కేసరపల్లి, సూరంపల్లి గ్రామాల్లో వైసీపీ అభ్యర్థి వల్లభనేని వంశీ పోలింగ్ రోజు టీడీపీ నేతలేళ్లకు వెళ్లి బెదిరించే ప్రయత్నం చేయటం, అక్కడ టీడీపీ నేతలు, కార్యకర్తలు అడ్డుకోవడంతో వెనుతిరిగిపోయిన విజువల్స్ వైరల్ అయ్యాయి. వీటితో పాటు అనంతపురం, తిరుపతిలో జరిగిన ఘటనలు కూడా బయటకొచ్చాయి. మాచర్ల, తాడిపత్రి, తిరుపతి ఘటనలపై సిట్ బృందం చేసిన దర్యాప్తులు అనేక ఘటనలు వెలుగులోకి రావడమే కాకుండా విజువల్స్ ను కూడా బృందం సేకరించింది. ఇలాంటి హింసాత్మక సంఘటనలు జరుగుతున్నా పోలింగ్ ను పర్యవేక్షించాల్సిన పోలీసు ఉన్నతాధికారులు పట్టించుకోలేదు. మరికొందరు హింసాత్మక సంఘటనలకు ప్రత్యక్ష సాక్షులుగా మిగిలిపోయారు. చివరకు రిటర్నింగ్ అధికారులు కూడా అధికార పార్టీతో అంటకాగుతూ సాక్షాత్తు ఎమ్మెల్యేనే ఈవీఎం ను ధ్వంసం చేస్తే గుర్తు తెలియని వ్యక్తులు చేశారు అని ఫిర్యాదు చేయించారు. పాల్వాయి గేట్ ఘటనలో ప్రిజైడింగ్ అధికారితో పాటు ఏపీఓలను సస్పెండ్ చేసిన ఎన్నికల కమిషన్, దీనికి బాధ్యత వహించాల్సిన రిటర్నింగ్ అధికారి, నరసరావుపేటలో వీడియో ఫుటేజ్ ని పరిశీలించిన అధికారులపై నేటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. మాచర్ల నియోజకవర్గంలో 7 చోట్ల ఈవీఎంలను ధ్వంసం చేసినప్పటికీ నేటి వరకు కేసులు ఎందుకు నమోదు చేయలేదని నిలదీస్తున్నారు. తాము నియమించిన అధికారులను బదిలీ చేయడం వల్లే హింసాత్మక ఘటనలు జరిగాయని చెబుతున్న వైసీపీ నేతలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విజువల్స్ తో ఆత్మరక్షణలో పడ్డారు. ఎన్నికల కమిషన్ నియమించిన అధికారులు వైసీపీ నేతల దౌర్జన్యాలను ఎదుర్కోవడం వల్లే అసలు విషయం బయటకొచ్చిందని సిట్ వర్గాలంటున్నాయి. తిరుపతిలో చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులవర్తి నానిపై వైసీపీ నేతల దాడి, తాడిపత్రిలో ఎమ్మెల్యే పెద్దారెడ్డి వర్గీయుల దాడులు, మాచర్లలో సాక్షాత్తు ఎమ్మెల్యే ఈవీఎంలను ధ్వంసం చేయడం, గన్నవరంలో ఎమ్మెల్యే వంశీ టీడీపీ నేతల ఇళ్లపై దాడులకు వెళ్లి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే అక్కడ టీడీపీ శ్రేణులు తిప్పికొట్టిన ఘటనలతో వైసీపీ ఆత్మరక్షణలో పడింది. సమర్థించుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలతో మరిన్ని తప్పులు చేస్తున్నారు అని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వెబ్కాస్టింగ్ ను చంద్రబాబు హైజాక్ చేశారని రోత పత్రికలో రాస్తున్న కథనాలు కూడా ప్రజల్లో నవ్వుల పాలవుతున్నాయి. టీడీపీ నేతలకు అంత అవకాశమే ఉంటే ఈ అరాచకాలు ఎలా జరిగేవి అని వారు ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి ఎన్నికల తరువాత వైసీపీ పూర్తి ఆత్మరక్షణలో పడడమే కాకుండా ఆ పార్టీ నేతలు చేస్తున్న వాదనలో కూడా పస్స లేకుండా పోయిందని విశ్లేషకులు చెబుతున్నారు.